ఒకరికి కూడా స్పెషాలిటీ ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలి. అప్పుడే వారిని అందరూ కూడా గురుభావంతో చూడగలిగిన పరిస్థితి ఉంటుంది అనేది మీరు చెప్పిన మాటను కూడా నాకు అర్థమైంది. మా ఊరు మేము ఎప్పుడు కూడా ఈ కవులు రచయితలు వీళ్ళతో పాటు ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాం. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒక కథ రాస్తారు, ఒక పెద్ద కథ రాస్తారు, ఒక సీరియల్ రాస్తారు, ఒక నవల రాస్తారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కవిత్వానికి వెళ్తారు. కవిత్వానికి వెళ్ళి ఆ కవిత్వంలో ముందు ఒక గేయం రాస్తారు, ఆ తర్వాత ఒక 4 పాదాలు 3 పాదాలు ఒక మినీ కవితను రాస్తారు. అంటే ప్రతి దాంట్లోనూ మా ముద్ర ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కవులు రచయితలు. ఈ చిత్రకారులకి అంత స్వేచ్ఛను అంత ఇది లేదని చెప్పి నేను భావిస్తున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే ఒక స్టైల్ ఆఫ్ ఆర్ట్లోకి వెళ్ళాక ఇక 2వ స్టైల్ 3వ స్టైల్ వాటికి వెళ్ళటానికి చాలా కష్టం. అటువంటి కష్టాలన్నీ అధిగమించిన అత్యంత ప్రతిభావంతుడైన చిత్రకారులు కేఎస్ వాసు గారు అని చెప్పి మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు సంతోష్ కుమార్ గారు మాట్లాడతారు. ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద డయాస్ ఆఫ్ ద డయాస్ అంటే పెద్దల గురించి మాట్లాడాలంటే పెద్దలే మాట్లాడితే ఒక అందంగా ఉంటుంది, ఎందుకంటే దానికి ఒక అనుభవం ఉండాలి. సో వాళ్ళ గురించి నేను మాట్లాడక కాకపోయినా యాజ్ ఎన్ ఆర్టిస్ట్ ఆర్ట్ టీచర్గా ఆ పెయింటింగ్స్ చూస్తుంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. అంటే యూరోపియన్ ఆర్ట్ చూసుకుంటే మనకు కొన్ని ఇజమ్స్ ఉంటాయి, అంటే స్టార్టింగ్ దగ్గర నుండి ఇంప్రెషనిజం, ఎక్స్ప్రెషనిజం, రియలిజం, క్యూబిజం, ఆ ఎన్ని ఫాలో అవుతూ ఆర్టిస్ట్ మన శ్రీనివాసరావు గారు అంటే నార్మల్గా ఏదో శ్రీ కొప్పాడ శ్రీనివాసరావు గారిని పిలిచే కన్నా గ్రేట్ ఆర్టిస్ట్ అని పిలుచుకోవడం చాలా మంచిది. కాంటెంపరీగా వర్క్ చేస్తుంటే కాంటెంపరీ ఆర్టిస్ట్ అంటారు. కాలం తీరుపై వెళ్ళి వాళ్ళ యొక్క పద్ధతిని ఫాలో అవుతూ పద్ధతిని ఫాలో చేసుకున్న ఆర్టిస్ట్ అవి గ్రేట్ ఆర్టిస్ట్ అంటారు. నేనైతే అతన్ని గ్రేట్ ఆర్టిస్ట్ అని పిలుస్తాను. సో ఇతని పెయింటింగ్స్ ఏంటంటే మీరు కూడా అర్థం చేయొచ్చు, క్యూబిజం ఫ్రమ్ ప్యాబ్లో పికాసో. అతని పెయింటింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే జామెట్రికల్ షేప్స్ ఉంటాయి, క్యూబ్స్, రెక్టాంగిల్స్, సర్కిల్స్. అంటే ప్రపంచంలో అన్నీ కూడా తగ్గి హ్యూమన్ కానీ నేచర్ కానీ అన్నీ కూడా తను క్యూబిజంతో అంటే ఆ రేఖాచిత్రాలతో కంపోజ్ చేసుకుని పెయింటింగ్ చేసేవారు. ఆ బ్యాక్లో పికాసో ఇన్ఫ్లుయెన్స్ ఆ పెయింటింగ్లో కనిపిస్తుంది. అలాగే బ్లూ పీరియడ్, ఎల్లో పీరియడ్, బ్లూ పీరియడ్ అని కూడా యూరోపియన్లో ఇజమ్స్ ఉన్నాయి. సో కొన్ని పెయింటింగ్స్ చూసుకుంటే ఎక్కువ బ్లూ, అతను బ్లూ యూజ్ చేసి ఆ బ్లూ పీరియడ్ కూడా తన పెయింటింగ్లో యూజ్ చేసుకుని చేయడం. అలాగే ఎక్స్ప్రెషనిజం, ఎక్స్ప్రెషన్ అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. సో అది ఎక్కడ నుంచి వచ్చిందంటే పాబ్లో పికాసో రెండో ప్రపంచ యుద్ధం దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా పెయింటింగ్ చేయడం. అందులో ఆ ఆర్ట్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఎంఎస్ హుసేన్ గారు దాని మీద చాలా పెయింటింగ్స్ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఆర్ట్స్ యొక్క పెయింటింగ్స్ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. సో దాన్ని ఎక్స్ప్రెషనిజం అంటారు. అలాగే ఇంప్రెషనిజం, ఇంప్రెస్ అంటే తన ఐడియాస్ ఇంప్రెస్ చేసుకుంటూ కొన్ని పెయింటింగ్స్ చేయడం అయితే జరిగింది. ద ఫైనల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అబ్స్ట్రాక్ట్, మోడర్న్ ఆర్ట్ అవన్నీ కూడా వచ్చాయి. సో వాటి మీద కూడా నేను వర్క్ చేసి అంటే తన వర్క్ని ఇప్పుడున్న వాళ్ళకు కూడా అంటే ముందు నుంచి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూడా అంటే స్టూడెంట్స్ మీ చదువుకున్న రోజుల్లో ఏంటంటే అంటే బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే నేను కసిన్ కూడా ఐడియా ఉంటుంది అందరికీ యాజ్ అన్ ఆర్టిస్ట్గా. అక్కడ వడ్డాది పాపయ్య అనే గారు ఉండేవారు మా అతను ఊరే మా ఊరు. చిన్నప్పుడంతా నేను అతని చుట్టూ అంటే పాడుపడ్డ భవనం అతని ఇల్లు ఉండేది, అతని ఇంటి చుట్టూ తిరిగేవారు. నాకు తెలిసి అయితే ఆర్టిస్టు చదువుకున్న తర్వాత కొంతమంది ఆర్టిస్టులు తెలిసారు. ఆర్టిస్ట్ అయిన తర్వాత ఏరియాస్ తిరిగిన తర్వాత నేను విజయవాడ వచ్చిన తర్వాత నాకు చాలామంది అంటే మీలాంటి పెద్దల యొక్క ఇలాంటి సభలకు నేను అటెండ్ అవ్వడం వల్ల మిగతా అందరూ ఆర్టిస్టులు కూడా నాకు తెలుస్తుంది. ఇదే నా స్టూడెంట్స్ కూడా చెప్పే అవకాశం కలిగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మన రమేష్ గారికి తర్వాత నిన్న ఒక అవకాశం అంటే నేను నిన్నే ఒక
ఫంక్షన్లో కూడా పాల్గొనడం జరిగింది. దామోదర రామారావు గారి యొక్క జన్మదిన కార్యక్రమంగా అక్కడ చిన్న వర్క్షాప్ కండక్ట్ చేశారు. అక్కడ నన్ను ఈ టేక్ ముచ్చింజల్ గారు ఇన్వైట్ చేసి అక్కడ కూడా నాకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇలాంటి రాజులు కూడా నేను సార్ ఫ్యూచర్లో కూడా ఎక్కడ కలిపి ఇంకా కొన్ని కొన్ని విషయాలు మీరు పెద్దలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. మీ గురించి మీరు చెప్పుకుంటూ అలాగే ఈ ఆర్ట్లో ఉన్న వివిధ విషయాలు చెప్తూ మా అందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు కొత్తగా తెలియజేశారు. వడ్డారి బాపయ్య గారు కూడా వాస్ గారు లాగానే చాలా ముక్తసరిగా మాట్లాడే మనిషి, అసలు ఎవరితోనూ మాట్లాడని మనిషి. ఆయన చందమామ నుంచి అక్కడికి వెళ్ళాక మీ ఆ నేటివ్ ప్లేస్కి వెళ్ళాక ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడం చాలామంది వాళ్ళు అవ్వలేదు. అంత ముక్తసరిగా ముభావంగా ఎవరితోనూ కలవకుండా ఉండే మంచి వడ్డారి బాపయ్య గారు. కానీ వాసు గారు మాత్రం ఆయన స్నేహపూర్వకత నాకు ఈ గుర్తొచ్చింది, చాలా గుర్తొచ్చింది. ఆయన తక్కువ మాట్లాడచ్చు కానీ ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు ఒక ముగ్గురు నలుగురితో, అది నాకు పూర్తిగా తెలుసు. వడ్డారి బాపయ్య గారికి అది లేదు. ఆ విషయంలో మనం వాసు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.